నూతన సంవత్సర వేడుకలో అపశృతి జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారన్నారు కరీంనగర్ ట్రాఫిక్ తిరుమల్ తిరుమల పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ఆదేశాల మేరకు డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టారు ట్రాఫిక్ పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టగా తెలంగాణ చౌక్లో ట్రాఫిక్ సీఐ తిరుమల ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు మద్యం మత్తుతో పాటు ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న డెబ్బై వాహనాలను అదుపులోకి తీసుకుని సీజ్ చేశారు యువకులు నూతన సంవత్సర వేడుకల్లో ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా స్నేక్ డ్రైవింగ్ ట్రిపుల్ రైడింగ్ పాల్పడితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని ట్రాఫిక్ సీఐ తిరుమల హెచ్చరించారు అత్యుత్సాహంతో ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించినా సహించేది లేదన్నారు తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై కన్నీసి ఉంచాలని అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే వారి బంగారం భవిష్యత్తు నాశనమవుతుందని సూచించారు నూతన సంవత్సర వేడుకలు కరీంనగర్ ప్రజలు శాంతియుతంగా నిర్వహించుకోవాలని పోలీసులను సహకరించాలని ఆయన కోరారు మేరకు కరీంనగర్ ట్రాఫిక్ పోలీస్ వారు నాలుగు పార్టీలుగా టౌన్లో లో వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది ముమ్మరంగా పగడ్బందీగా ఈ చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇందులో ఈ భాగంగా ఇప్పటి వరకు ఒక డెబ్బై వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది డ్రంక్ అండ్ డ్రైవ్లో ఇంకా ఇది కంటిన్యూ చేస్తున్నాము కరీంనగర్ పట్టణ ప్రజలకు ముఖ్యంగా ఈ వాహనదారులకు ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ అనేది అందరూ కూడా సంతోషంగా క్షేమంగా అందరూ చేసుకోవాలని ఎవరు కూడా ఈ తాగి బండి నడపడం వల్ల యాక్సిడెంట్లు అయ్యే అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉన్నందున ట్రిపుల్ రైడింగ్ ర్యాష్ డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఎవరు కూడా చేయొద్దని చేస్తే మాత్రం కంపల్సరీ వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా కరీంనగర్ పట్టణ ప్రజలందరూ కూడా నూతన సంవత్సర శుభ